హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మేము మా సహచరులతో కలిసి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళకి వెళ్ళాము. ఆ వ్లాగ్ని ఇప్పుడు చూద్దామండి. ఇలా అల్పాహారంతో మా జర్నీ మొదలైందండి. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వలన నడుచుకుంటూ స్వామివారి దర్శనంకి బయలుదేరాము. ఇప్పుడు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి స్థల పురాణం గురించి ఒకసారి తెలుసుకుందాం. సమయాభావం రీత్యా ఆలయం లోపల షూట్ చేయలేదండి. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి గురించి ఎన్నో పౌరాణిక చారిత్రక కథనాలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. సీతమ్మవారి అన్వేషణ కోసం దక్షిణాపదం వైపు బయలుదేరిన హనుమంతుడు ఈ సింగరకొండపై కొద్దిసేపు విశ్రమించాడు అని, అందుకే స్వామి దక్షిణాముఖుడై ఇక్కడ కొలువయ్యాడని చెబుతారు. దక్షిణాముఖుడైన ఆంజనేయుని పూజించడం వల్ల సర్వకార్యసిద్ధి లభిస్తుందని ఇక్కడ భక్తులు విశ్వాసం. ఆంజనేయుడు దక్షిణాభిముఖుడై లంకకు వెళ్ళి లంకా విజయాన్ని సాధించాడు. సింగరకొండ క్షేత్రం ఉభయ దేవతాక్షేత్రంగా వాటిల్లుతుంది. అద్దంకి తాతాచార్యులు అనే నృసింహోపాసకుడు సింగరకొండపై నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధ్వజదండ ప్రతిష్టాపన చేస్తున్నారు. ఆ సందర్భంలో కొండకు దిగున ఉత్తర భాగాన చెట్ల పొదల మధ్య ఉన్న సింధూర వర్ణంతో ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామికి ఓ మహాపురుషుడు హారతి ఇస్తున్న దృశ్యం తాతాచార్యులు వారి కంట పడింది. పరుగు పరుగున వెళ్ళి చూడగా ఆ వ్యక్తి అదృశ్యమయ్యి స్వామి విగ్రహం కాంతిలీనులతో కనిపించింది అని ఈ క్షేత్ర మహత్యం వెల్లడిస్తుంది. ఇక్కడి రాజకీయ నాయకులు ప్రజల కోసం ప్రభలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ
సూన్ మనం ప్రాంక్ కాల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫైనల్గా ఇలా స్నాక్స్తో మా టూర్ కంప్లీట్ అయిందండి. ఓకే గాయ్స్, దిస్ బ్లాగ్ ఈజ్ కంప్లీటెడ్.